हेलो क्रिएटर्स, वेलकम बैक टू माय चैनल। 200% గ్యారెంటీ తో చెప్తున్నాను, ఇలాంటి ట్రిక్ అనేది మీరు యూట్యూబ్ లో ఎక్కడ చూసుండరు। మీకు మీ వ్యూస్ అనేది ఇంక్రీస్ చేసుకోవడానికి చాలా మంది క్రియేటర్స్ కి చాలా వరకు కంటెంట్ బాగున్నా కూడా 10 నుంచి 15 వరకే వ్యూస్ రావడం అనేది జరుగుతుంది। మీకు 100 టు 500 కావచ్చు, 500 టు 1000 వ్యూస్ కావచ్చు, మీరు ఇంక్రీస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ అనేది ఈ రోజు వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది। కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి, అండ్ 1 మినిట్ కూడా స్కిప్ చేయకూడదు చూడండి, ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు ఇది। ఇది గనుక మీరు పర్ఫెక్ట్ గా మీ ఛానల్ లో గనుక ఇంప్లిమెంట్ చేసుకో 100% గ్యారెంటీ చెప్తున్నాను। మళ్ళీ మళ్ళీ ఇది చాలా జెన్యూన్ ట్రిక్, అండ్ మీ వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది। కాబట్టి వీడియోని మాత్రం అస్సలుకే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్। మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ మీ ముందు తీసుకురావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్। ఇంకా లైక్ చేయకపోతే మాత్రం 100% లైక్ చేయండి। మీరు లైక్ చేస్తేనే చాలా మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వడం అనేది జరుగుతుంది, సో దట్ ప్రతి ఒక్కరు చూసే ఛాన్స్ ఉంది। కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్। ఇంకా లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం। ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా వింటేనే మీరు 100% ఈ ట్రిక్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ మీరు మిస్ చేయకుండా జాగ్రత్తగా మీరు చూడండి। మీ ప్రాసెస్ అనేది మీకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి। షేరింగ్ క్లిప్ మీరు ఏం చేయాలంటే కనుక మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీ వీడియోస్ ని యూట్యూబ్ యాప్ లో ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తే కనుక మీకు అక్కడ నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేసినవన్నీ కనిపించడం అనేది జరుగుతుంది। అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోని మీరు సెలెక్ట్ చేసేసుకోండి। సెలెక్ట్ చేసేసుకొని ఆ వీడియోని మీరు ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు అక్కడ కింద మనకు ఆప్షన్స్ కనిపిస్తుంది, లైక్, డిస్లైక్, షేర్, షార్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే అక్కడ డౌన్లోడింగ్ ఆప్షన్ కావచ్చు। దాని పక్కకు మీరు అక్కడ చూసుకుంటారు క్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి। ఈ ఆప్షన్ నుంచి మనకు చాలా ప్రాసెస్ అనేది చాలా ఎఫెక్టివ్గా మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది। కాబట్టి ఆ క్లిప్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి, మనం అక్కడ చూడొచ్చు మీరైతే వీడియో సెలెక్ట్ చేసుకున్నారో ఆ వీడియోస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ 60 సెకండ్స్ ఏదైతే ఉందో ఆ 60 సెకండ్స్ వీడియోని మీరు అక్కడ క్రాప్ చేయాల్సి ఉంటుంది। అంటే బెస్ట్ ఎంగేజ్మెంట్ ఉన్న క్లిప్ని మీరు అక్కడ క్రాప్ చేయండి। అంటే ఇప్పుడు ఇది చూస్తేనే చాలా అట్రాక్టివ్గా, చాలా ఎఫెక్టివ్గా, చూసిన వాళ్ళకు చాలా ఎంగేజింగ్గా అనిపించేదైతే క్లిప్ ఉందో ఆ 60 సెకండ్స్ క్లిప్ని మీరు అక్కడ క్రాప్ చేయాల్సి ఉంటుంది। కాబట్టి దాన్ని జస్ట్ టైం లేదు, మీరు అక్కడ డ్రాగ్ చేస్తే కనుక కంప్లీట్ అక్కడ క్రాప్ అయిపోవడం అనేది జరుగుతుంది। మీరు ఇక్కడ క్రాప్ చేసిన తర్వాత అక్కడ టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి। ఇక్కడ మీరు ఏమి ఇవ్వండి అంటే కనుక ప్లీజ్ డూ వాచ్ అని చెప్పి అక్కడ మీరు ఇవ్వండి, లేకపోతే కనుక మీకు తెలుగులో ఏమన్నా టైటిల్ ఇవ్వాలనిపిస్తే కనుక బెస్ట్ కనిపించిందే మనం ఇవ్వాలనిపిస్తే కనుక అక్కడ మీరు ఇవ్వండి। జస్ట్ టైం లేదు, ప్రస్తుతానికి అయితే మీకు ఎగ్జాంపుల్గా ప్లీజ్ డూ వాచ్ అని చెప్పి అక్కడ మీకు ఇక్కడ టైటిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది। ఆ టైటిల్ ఇచ్చిన తర్వాత మన అక్కడ కింద ఆప్షన్ వస్తుంది చూడండి, షేర్ క్లిప్ అనే ఆప్షన్ రావడం అనేది జరుగుతుంది। అది క్లిక్ చేస్తే కనుక మన అక్కడ కాపీ ఆప్షన్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవి చాలా ఆప్షన్స్ రావడం అనేది జరుగుతుంది। అంటే మనము ఈ క్లిప్ అనేది మనం ఎక్కడెక్కడ షేర్ చేయాలి అనేది కూడా అక్కడ మనకు కంప్లీట్గా రావడం అనేది జరుగుతుంది। కానీ ఎక్కడెక్కడ షేర్ చేయాలో మీకు అర్థం కాదు, కాబట్టి మీరు ఎలా షేర్ చేయాలని కూడా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి। త్రూ వాట్సాప్ ద్వారా నేను ఈ క్లిప్ అనేది షేర్ చేయడం అనేది జరుగుతుంది। మన వాట్సాప్లో ఇంతమంది కాంటాక్ట్స్ ఉంటే కనుక అంతమంది కాంటాక్ట్స్కి ఈ క్లిప్ అనేది నేను షేర్ చేయడం అనేది జరుగుతుంది। ఇక్కడ మీరు చూడొచ్చు ఒక కాంటాక్ట్ని నేను షేర్ చేసి చూపిస్తున్నాను చూడండి, నేను ఈ క్లిప్ని షేర్ చేసిన తర్వాత అక్కడ మీరు గమనించవచ్చు 60 సెకండ్స్ వీడియో ఫ్రమ్ ఓప్స్టెక్ అని రావడం అనేది జరుగుతుంది। అక్కడ ప్లీజ్ డూ వాచ్ అని చెప్పి అక్కడ మనకు రావడం అనేది జరుగుతుంది, అండ్ విత్ థంబ్నెయిల్ కూడా ఆ క్లిప్ అనేది మనకు కనిపించడం అనేది జరుగుతుంది। ఇన్ కేస్ కనుక ఆడియోని కనుక ఆ క్లిప్ని కనుక ఓపెన్ చేస్తే కనుక మీరు అక్కడ చూడొచ్చు ఆ క్లిప్, అంటే ఆ 60 సెకండ్స్ మనం అయితే బెస్ట్ ఎంగేజింగ్గా ఉండే క్లిప్ అయితే క్రాప్ చేసామో అదే అక్కడ ప్లే అవ్వడం అనేది జరుగుతుంది। దాంతోపాటు ఇక్కడ మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక ఆ క్లిప్ కింద మనకు అక్కడ వాచ్ ఫుల్ వీడియో అనే ఆప్షన్ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది। అంటే చూసే ఆడియన్స్కి ఈ క్లిప్ అనేది 100% ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఫుల్ వీడియో అనేది కూడా ఓపెన్ చేసి కంప్లీట్ మన ఫుల్ వీడియోని కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది। అక్కడ వాచ్ ఫుల్ వీడియోని క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ మనం అయితే క్లిప్ షేర్ చేసామో ఆ క్లిప్ షేర్ చేసిన ఒక వీడియో ఫుల్ వీడియో అవుతుందో అక్కడ మనకు ఆడియన్స్ ఎవరైతే ఉన్నో వాళ్ళకు డిస్ప్లే అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంటుంది ఫ్రెండ్స్। ఇక్కడ మీరు ఇంకోటి జాగ్రత్తగా గమనించండి, ఈ క్లిప్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే కనుక మనకు యూట్యూబ్లోనే లైబ్రరీ ఆప్షన్స్లో మనం అక్కడ గమనిస్తే కనుక యువర్ క్లిప్స్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది। ఆ క్లిప్స్ అనేది క్లిక్ చేస్తే కనుక మనం ఇంతకుముందు అయితే ఏదైతే క్లిప్స్ని మనం షేర్ చేసామో కంప్లీట్ క్లిప్స్ అనేది కూడా మనకు అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది। వాటిని ఓపెన్ చేస్తే కనుక సేమ్ యాసెస్ మనకి ఇంతకుముందు ఏదైతే ఆప్షన్ వచ్చిందో వాచ్ ఫుల్ వీడియో అనే ఆప్షన్ వచ్చిందో రావడం అనేది జరుగుతుంది, అక్కడ షేర్ క్లిప్ అనే ఆప్షన్ రావడం అనేది జరుగుతుంది। అండ్ అంతేకాకుండా మనం అక్కడ కింద చూసుకోవచ్చు మనము ఇన్ కేస్ కనుక ఆ క్లిప్ని కనుక మనము డిలీట్ చేయాలనుకుంటే కనుక సింపుల్గా దాన్ని డిలీట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది। ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని క్లిప్స్ అనేది మీ వీడియోస్ ఏవైతున్నాయో ఆ వీడియోస్లో బెస్ట్ క్లిప్స్ ఏవైతున్నాయో ప్రతి ఒక్క క్లిప్ని మీరు చాలా మందికి షేర్ చేసుకునే ఛాన్స్ అయితే 100% ఉంటుంది। కానీ మనం ఇక్కడ ఎక్కడెక్కడ షేర్ చేయాలి, ఎవరెవరికి షేర్ చేయాలి, ఎవరెవరికి షేర్ చేస్తే
కనుక వాళ్ళు చూసే ఛాన్స్ ఉన్నదని చెప్పి కూడా పర్ఫెక్ట్గా చెప్తాను ఒకసారి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏదైతే మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం గమనిస్తే కనుక వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేకపోతే కనుక మనకు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, అంటే ఇలా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనకు ఉండమనేది జరిగింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం ఇంతకుముందు ఏం చేసామంటే కనుక కంప్లీట్ వీడియో షేర్ చేసాం. అంటే మనము ఒక 10 మినిట్స్ కావచ్చు, 5 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ వీడియో కావచ్చు, మనం కంప్లీట్ వీడియో ఒక లింక్ అనేది షేర్ చేయడం అనేది జరిగింది. ఇలా షేర్ చేయడం వల్ల ఆ లింక్ని క్లిక్ చేసి అంటే మన వీడియోస్ని చూడడానికి వచ్చే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఫస్ట్ 15 to 20 seconds వరకు మన వీడియోస్ని వాళ్ళు చూసి ఎంగేజింగ్గా ఉంటేనే టోటల్ వీడియోని చూసే ఛాన్స్ అయితే 100% ఇక్కడ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మనకి ఏమవుతుందంటే కనుక ఫస్ట్ 15 to 20 seconds వరకు మనం బెస్ట్ కంటెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వెళ్ళిపోయి కంప్లీట్ మన వీడియోస్ని స్కిప్ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే మనం ఇలా షేర్ చేయడం వల్ల కూడా మనకి ఎలాంటి వ్యూస్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, మనకు వచ్చే వాచ్ టైం కూడా చాలా డిక్రీజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. కానీ మనం ఇక్కడ మెయిన్గా ఏం చేస్తున్నాను, నేను ఓన్లీ 60 సెకండ్ల క్లిప్, అది కూడా బెస్ట్గా ఉన్న క్లిప్ అవుతుందో దాన్ని మాత్రమే షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళ కంటెంట్ అనేది చాలా 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 బెస్ట్గా ఉంది కాబట్టి టోటల్ వీడియోని కూడా చూద్దాము అని చెప్పి వాళ్ళు మన టోటల్ కంప్లీట్ వీడియోని కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని ద్వారా మన యొక్క అవరేజ్ డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ అంతేకాకుండా మన వాచ్ టైం ఇంక్రీజ్ అవుతుంది, మన సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు, మన వ్యూస్ కూడా చాలా ఈజీగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ క్లిప్ అనే ఆప్షన్ అనేది 100% మీరు వాట్సాప్ ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ సెండ్ చేయండి, మీ ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, అండ్ అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్స్లలో కూడా ఈ క్లిప్స్ను షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో కావచ్చు లేకపోతే కనుక ఫేస్బుక్లో కూడా మీరు కంపల్సరీ ఇది షేర్ చేస్తే కనుక మీకు ఏమవుతుంది కనుక చాలా వరకు ట్రాఫిక్ సోర్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ మీకు ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మీకు ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి యూట్యూబ్ ఏం చేస్తుందంటే చాలా మందికి ఈ వీడియోని రికమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి మీరు ఇలా క్లిప్ షేరింగ్ ద్వారా కూడా మీరు వ్యూస్ని 10 నుంచి 15 వరకు వచ్చే వ్యూస్ని కూడా మీరు 1000, 2000, 3000, 5000 వరకు కూడా మీరు వ్యూస్ ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి దీంతోపాటు మీ సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి 100% మీ వీడియోస్లో ఈ క్లిప్ షేరింగ్ ఏదైతుందో ఈ ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వండి. సో దట్ మీ ఛానల్ యొక్క గ్రోత్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ కంప్లీట్ నేను చెప్పిన ట్రిక్ అవుతుందో 100% మీరు కూడా మీ ఛానల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేసు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక కొత్త యూట్యూబర్స్ అయితే కనుక మీకు సంబంధించిన బెస్ట్ ప్లేలిస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ ప్లేలిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ ఉండడం మనకు జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి. వాటి చూస్తే ఇంకా మనం యూట్యూబ్లో ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ నేను ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నాను, దానికి సంబంధించి నేను ఈ వీడియో కింద సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేసు కనుక మీకు ఏమైనా డొనేట్ చేయాలనిపిస్తే కనుక 100% డొనేట్ చేయండి. మీరు డొనేట్ చేస్తే కనుక నేను తొందరగా ల్యాప్టాప్ తీసుకొని ఇంకా బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు ఇంత కొంత డొనేట్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.